హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు మంచి టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది కొరమైన ఫిష్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది మిగిలిన ఫిషెస్తో దీంట్లో ఏంటంటే ముళ్ళు అనేది ఉండదు సో ఇది ఇగురు పెట్టుకుంటారు మామూలు ఫిష్ పుల్సు అలా చేయరు గ్రేవీ కర్రీలా చేస్తారు చాలా బాగుంటుంది సో ప్రాసెస్ ఏంటో చూద్దామా ఇక్కడ వన్ కేజీ ఫిష్ తీసుకుని శుభ్రంగా పసుపు ఉప్పు పెట్టి బాగా క్లీన్ చేసుకొని కారం పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాను తర్వాత ఒక త్రీ ఆనియన్స్ ఇలా కచ్చబచ్చగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా అన్నం కాబట్టి దానికి ఒక ఇంచు అల్లం పది ఎల్లుల్పాయలు టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఇలాచి ఐదారు లవంగాలు ఇవన్నీ మెత్త పేస్ట్లో చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫిష్ కర్రీ చేయడానికి ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఇగురు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడెక్కాక రెండు రెంల్ కరివేపాకు వేసుకున్నాను ఈ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల కర్రీ మొత్తానికి మంచి టేస్ట్ వస్తుందనమాట కరివేపాకు అనేది చాలా బాగుంటుంది కర్రీలో తినేటప్పుడు అందుకే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకుందాము వేసుకొని చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇంకా ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి సో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ మగ్గడానికి చూసారు కదా కలర్ అనేది బాగా మారిపోయింది ఇప్పుడు మనం మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఇది వేసేసుకోవాలి చూడండి అంత ఫైన్ పేస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు ఇది ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేయాలి ఈ పేస్ట్లో నుంచి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత కూరకు తగ్గట్టు కారం కూడా వేసుకుందాము నేను ఫిష్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను సో దానికి తగ్గట్టు ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ మళ్ళీ కారం వేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా ఫిష్ కర్రీలో సో మొత్తానికి త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాను అది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఈ మసాలా అంతా బాగా కలిసింది కదా ఇప్పుడు కొంచెం అంటే కొంచెం వాటర్ ఒక పావు గ్లాస్ వాటర్ వేసి ఎందుకంటే ఈ మసాలా అనేది మాడకుండా ఉండాలి అలానే మంచిగా కుక్ అవ్వాలన్నమాట మంచిగా ఫ్రై అవ్వాలి సో అందుకని కొంచెం వాటర్ వేసాను చూడండి బాగా కలుపుకోవాలి మసాలా అంతా మనం మిక్సీ చేసుకుంటాం కదా ఆ జార్లో కొన్ని వాటర్ వేసి వేసాను అంతే తర్వాత ఒక్కటే టమాటో ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పండిన టమాటో అది కూడా వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ టమాటో మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాము మసాలా అంతా టమాటో కూడా ఉడికిపోతుంది మూత పెట్టి మగ్గించుకుంటే తర్వాత ఒక పది నిమిషాలు సరిపోతుందండి పది నిమిషాల తర్వాత మూత ఇస్తే చూడండి చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని మసాలాలోంచి ఆయిల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాము మసాలా పేస్ట్ ఫ్రై అయితే మనకి కర్రీ ఎంతో టైం పడుతుందో ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది మనకి కర్రీ చూసారు కదా బాగా ఉడికిపోయింది ఈ మసాలా అనేది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఇలా చక్కగా పెట్టేసుకుందాం మొత్తము పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి సారీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం చూడండి ఒక సైడ్ బాగా కుక్ అయిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువద్దు ఫైవ్ మినిట్స్ ఇప్పుడు నెమ్మదిగా టర్న్ చేసుకోండి ఒక్కొక్క పీస్ టర్న్ చేసుకొని అదర్ సైడ్ కూడా అంటే మిడిల్ సైడ్ కూడా కుక్ చేసుకుందాము మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాము జాగ్రత్తగా తీసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇంకో సైడ్ కూడా కుక్ అయిపోయి ఉంటాయి చూడండి బాగా కుక్ అయినాయి కదా మొత్తం మసాలా అంతా ముక్కలకి పట్టి బాగా కుక్ అయినాయి ఇప్పుడు ఈ ఫిష్కి సరిపడా ఒక్క గ్లాస్ వాటర్ వేసుకుందాము కొంచెం ఏం మసాలా ఇదంతా ఉడకాలి కదా ఫిష్కి పట్టాలి కాబట్టి ఒక్కటంటే ఒక్క గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకా కలపద్దు గిన్నెని ఊపండి క్లాత్తో పట్టుకొని గిన్నెని అటు ఇటు ఊపేసి మూత పెట్టేసి ఇంకా నేనేం యాడ్ చేయట్లేదండి ధనియాల పొడి ఇవేమో యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనం మసాలా పేస్ట్లో ఆల్రెడీ యాడ్ చేసాం కదా చూసారా అంతా ఆయిల్ అంతా తేలిపోయింది అంటే మన కర్రీ రెడీ అయిపోయింది సో లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే గ్యాస్ ఆఫ్ చేసి చూడండి మన ఎమ్మె కొను ఇగురు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు తినే రొటీన్ ఫిష్ కాకుండా ఈ ఫిష్ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఎంతో ఎమ్మిగా ఉంటుంది గ్రేవీ కూడా అంత సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ పాండమిక్ టైంలో ఇలాంటి హెల్తీ ఫుడ్ ఫిష్ అనేది అందరికీ ఎంతో హెల్తీ ఇందులో ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ముళ్ళు అనేవి బోన్స్ అనేవి అస్సలు ఉండవు సో పిల్లలు కూడా ఈజీగా తినవచ్చు చిన్న పెద్ద బోన్ ఒకటి ఉంటుంది అంతేగాని నార్మల్ ఫిషెస్లో లాగా ఎక్కువ బోన్స్ ఉండవు సో హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే హోమ్ స్టే సేఫ్ స్టే హెల్తీ బాయ్ బాయ్